వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, నేను మీ పావని. పావనీస్ లైఫ్ స్టైల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు చిల్కూర్ బాలాజీ టెంపుల్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏందనేది వివరంగా చూపిస్తానండి. చూడండి, ఇక్కడికి వెళ్ళాక ట్యాప్లు ఉంటాయి. ఈ ట్యాప్లతో కాళ్ళు కడుక్కోవాలండి. ఇక్కడ ఈ విధంగా మేమందరం, నేను, మా హస్బెండ్, మా పిల్లలిద్దరు, మా మామయ్య అందరం కలిసి వెళ్ళామండి. అక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు, పూలమాలలు ఈ విధంగా అమ్ముతారండి. అన్నీ చూడండి, పెద్ద దండలు అమ్ముతారు, చిన్నవి కావాలంటే చిన్నవి కూడా అమ్ముతారు. ఇక్కడ మనం కొబ్బరికాయల్ని కొట్టి తీసుకెళ్ళాలండి లోపలికి. లోపల కొట్టడానికి ఉండదు, దర్శనానికి స్టార్టింగ్లోనే ఇలా కొబ్బరికాయలు కొడతారండి. కొబ్బరికాయ కొట్టాలి. ఇంతకుముందు దర్శనం ఇక్కడ నుంచి వెళ్తుంటామండి, ఇప్పుడు లేదండి. అటు నుంచి వేరే సైడ్ నుంచి పంపిస్తున్నారు, కరోనా కారణం వల్ల డిస్టెన్స్ ఉండడం కొరకు అక్కడి నుంచి పంపిస్తున్నారు. అది తీరండి. చూడండి, ఇక్కడ నుంచి దర్శనంకు వెళ్ళేదారు ఇక్కడ ఉంది. చూడండి, జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లైన్లో మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు జనాలు ఎవరు లేనందుకు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. దర్శనంకు ద్వారి అని చెప్పేసి ఇక్కడ ఉందండి. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి ఆప్షన్ ఉందండి. రెండు తావలు పెట్టారు, జనాలు ఎక్కువగా ఉంటే అక్కడ కొంచెం మంది, ఇక్కడ కొంచెం మంది కొట్టడానికి. చూడండి, ఈ విధంగా ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. జనాలు ఎవ్వరూ లేనందున మనము తొందరగా దర్శనం చేసుకోవడానికి ఉందండి. మామూలుగా సాటర్డే సండేలు అయితే రష్ ఫుల్ ఉంటుంది. లేడీస్ దర్శనం లైన్ చూడండి. చిలుకూరు బాలాజీ భక్తులకు మనవి, కోవిడ్-19 కారణంగా లోపలికి ప్రదక్షిణలు నిషేధించబడ్డాయి. ఇక్కడ లోపల ప్రదక్షిణలు లేనియట్లేదు. అయితే మనకు ఏదైనా మొక్కు ఉంది అనుకుంటే మనము మొక్కాలి అనుకుంటే ఒక ప్రదక్షిణ అంటే 11 ప్రదక్షిణలు వేసినట్టు అలా వేసి మనం మొక్కుబడి పెట్టుకోవాలి. ఆ తర్వాత 11 ప్రదక్షిణలు వేసి మొక్కు చెల్లించుకోవాలండి. ఇప్పుడు 11 ప్రదక్షిణలు అంటే 108 ప్రదక్షిణలు వేసినట్టు అండి. మేము మొన్న రీసెంట్గా వేసామండి. ఇది ధ్వజస్తంభం అండి. ఈ ద్వారం గుండా వచ్చి ధ్వజస్తంభాన్ని దర్శించుకొని దేవుడికి దర్శించుకునే వాళ్ళు ఇప్పుడు కరోనా కారణంగా మొత్తం వేరే సైడ్ నుంచి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారండి. చూడండి, ఇది ధ్వజస్తంభం. ఇప్పుడు ధ్వజస్తంభాన్ని ముట్టుకోవడానికి అలా ఎలాంటి ఆప్షన్ లేదండి. మనము అంతా రాడ్స్తో క్లోజ్ చేసేసారు. ఓన్లీ దూరం నుంచి మాత్రమే మొక్కాలండి. ఆ విధంగా చూడండి, మనము దర్శనానికి వెళ్ళేది దర్శనం ప్రదక్షిణలు వేసే ప్లేస్ అండి. ఇది 108 ప్రదక్షిణలు ఇంతకుముందు ఇక్కడ నుంచి వేసేవాళ్ళు. ఇప్పుడంతా మొత్తం గుడి చుట్టూ తిరిగేసి వేయాలండి. 11 ప్రదక్షిణలు 7 కిలోమీటర్స్ అవుతుందండి. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత మనము బయటకు వెళ్తున్నాము. ఆ తర్వాత శివాలయాన్ని ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలండి. శివాలయానికి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి. చూడండి, ఇటు నుంచి శివాలయానికి దర్శనానికి దారి అండి. అన్నీ తాళ్లతో కట్టేసి డివైడ్ చేశారండి. కరోనా కారణంగా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేసినట్టున్నారండి. ఇక్కడ శివాలయం అండి. గుడి లోపలికి ఎక్కడా కూడా వెళ్ళే అవకాశం లేదండి. ఎక్కడి నుంచి ఎక్కడైనా దూరంగా ఉండి మొక్కాల్సిందే. ఇది శివుడు అండి. చూడండి, శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలండి. కొబ్బరికాయలు కొట్టి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అందరూ కూర్చొని తీర్థప్రసాదం తీసుకోవాలి అండి. ఆ తర్వాత ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్, క్యాలెండర్స్, దేవుడి బుక్కులు, శ్రీరామకోటి చూడండి, క్యాలెండర్స్ ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి. డిఫరెంట్ టైప్ ఆఫ్స్ పెన్నులు కూడా దొరుకుతాయండి. ఎక్కడ చూడనివి కూడా చూడండి. బుక్స్, మహాభారతం, రామాయణం చూడండి, ఇవి పిల్లలకి వెరైటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్నులు, బుక్కులు పిల్లలకి అన్నీ చూడండి. అవి విసనకర్రల్లా ఉన్నాయి చూడండి. అవి పెన్నుకు విసనకర్ర ఉంటుందండి. చాలా డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
చూడండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్స్ నేను ఎక్కడ చూడలేదండి, ఇక్కడే చూశాను. అన్నీ డిఫరెంట్, చాలా అంటే చాలా డిఫరెంట్, పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి చూడండి. రింగ్స్ రాగివి, తర్వాత ఇలా కుంకుమ, నవధాన్యాలతో దేవుళ్ళు అండి, వెంకటేశ్వర స్వామి, గణేషు. కీ చైన్స్ అండి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కీ చైన్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి చూడండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. వాటర్లో తాబేలు పెడతారు కదండి అది, దేవుళ్ళు చూడండి చాలా కలర్ఫుల్గా చాలా కలర్లలో ఉన్నారు. బ్యాంగిల్స్, చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇవి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇదంతా షాపింగ్ అండి చూడండి. ఇవి ఫ్లవర్స్ అండి, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి కలర్ఫుల్గా ఉన్నాయి. కనకంబరాలు, మల్లెలు, క్లిప్స్ అండి ఇవి. ప్రసాదము, తోరణాలు, గుమ్మాలకు కట్టుకునే తోరణాలు, కీ చైన్స్, ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవి పటాలండి, అన్ని దేవుళ్ళ పటాలు దొరుకుతున్నాయండి ఇక్కడ, లక్ష్మీదేవి, కృష్ణుడు. ఇవన్నీ డిఫరెంట్గా షోకేస్కు పెట్టుకోవడానికి అండి. మనం ఏ టైప్ కావాలి అనుకుంటే ఆ టైప్ది తీసుకొని ఇలా లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయండి, ఆ లెటర్స్తో అలా అతికిచ్చి స్టిక్ చేసి ఇవి ప్లెయిన్ వాటి మీద తయారు చేసిస్తారు. సేమ్ కీ చైన్స్, ఫోన్ నెంబర్స్, పేర్లు, ఏది కావాలంటే అది చేసిస్తారండి చూడండి. కీ చైన్ లైట్ వచ్చిపోతుందండి ఇలా. ఇవి ఏమో డైరెక్ట్ షీట్ కటింగ్ అండి, ఇది హోల్ మనము ముల కొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటికి కీ చైన్స్ తగిలించుకోవచ్చు అండి. బియ్యం గింజపై పేరు రాస్తారండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా బియ్యం గింజలపైన పేరు రాస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కీ చైన్స్. కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేట్ అండి ఇది. బుద్ధ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. ఇది చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు పిల్లలకు చూపించడానికి. ఇవేమో బండలపై అతికించుకునే స్టిక్కర్స్, కడపలపైన అతికించుకునే స్టిక్కర్స్ అండి. చాలా ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్. ఇవేమో స్వీట్స్ అండి, కాకినాడ స్పెషల్ అండి ఇది. చాలా బాగున్నాయండి, మాకు టేస్ట్ కూడా ఇచ్చారు, మేము తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఫ్రెష్గా ఉన్నాయండి. కాకినాడ స్పెషల్ అని చెప్పి మామిడి తాండ్ర, పూతరేకులు, ప్రతీది, ప్యాలాల లడ్డూలు, మడత కాజా, ప్రతీది చాలా టేస్టీగా ఉంది. బఠానీ, అతిరెసలు, ప్రతీ ఐటెం దొరుకుతుంది కాకినాడ స్పెషల్ అని, చాలా టేస్టీగా ఉంది. మామిడి తాండ్ర అండి ఇది, ప్రసాదం అండి. పల్లి పట్టీలు ప్రతి ఒక్కటి. ఇది తేరండి, దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఈ తేరు ఫోటో తీసుకున్నానండి నేను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.